మధుసూదనరావు విక్టరీ, తెలుగు చలనచిత్ర శతదినోత్సవాల హిస్టరీ, ఆయన వద్ద లేదు ఏమాత్రం మిస్టరీ, పరిశీలించిన పరిచయమున్న అందరికీ తెలుసు ఆయన సిన్సియారిటీ. ఆయనకు సిక్స్త్ సెన్సు ఉందో లేదో నాకు తెలియదు, కానీ పుష్కలంగా ఉంది కామన్ సెన్స్. ప్రేక్షకులందరికీ కథ అర్థమయ్యేలా చెప్పడంలోనూ, డ్రామాను పండించడంలోనూ ఆయన సాధించారు మాస్టరీ. ఈ వాక్యాలు వ్రాసింది ప్రముఖ నటులు స్వర్గీయ రావుగోపాలరావు గారు. విలువలున్న చిత్రాల దర్శకుడు, విలువైన చిత్రాల దర్శకుడు, అలనాటి దర్శకులెందరికో మార్గదర్శకుడు. విక్టరీ మధుసూదనరావు గారి శతజయంతి సంవత్సరం 2022 జూన్ 14 ప్రారంభమైంది. ఆ సందర్భంగా వారి గురించి ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం 3వ భాగం, చివరి భాగం ఈరోజు. గత 2 భాగాల్లో వి. మధుసూదనరావు గారి జీవితంలో ఆయన సినీ దర్శకుడు కావడానికి ముందు జరిగిన సంఘటనల్ని మొదటి భాగంలోనూ, పూర్తిస్థాయి దర్శకుడయ్యాక 1959-65 మధ్యలో ఆయన దర్శకత్వంలో వెలువడిన 13 చిత్రాల వివరాలు 2వ భాగంలోనూ మాట్లాడుకున్నాం. ఇక్కడ్నుంచి మిగిలిన విశేషాలు ఈరోజు తెలుసుకుందాం. ముందుగా శ్రోతలకొక గమనిక. క్రిందటి భాగంలో మధుసూదనరావు గారి సినిమాలు, శతదినోత్సవాలు, రజతోత్సవాలు వాటి గురించి చెప్పేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు దొర్లాయి. వాటిని సరిచేసినటువంటి శ్రోతలకు ధన్యవాదాలు. ఈ రికార్డుల విశేషాలకు మధుసూదనరావు గారి స్వర్ణోత్సవ సంచికలోని సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. అయితే ఆ సమాచారంలో కూడా పొరపాట్లు దొర్లాయి అని ఇప్పుడు అర్థమయ్యింది. ఇప్పుడు ప్రతి రికార్డుని, ఆనాటి వార్తాపత్రికల్ని పరిశీలించి ఖరారు చేసుకుని మీకు వీలైనంత ఖచ్చితమైన సమాచారాన్ని తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా విశేషాల్లోకి వెళదాం. మధుసూదనరావు గారి చలనచిత్ర జీవితంలో తరువాతి సంవత్సరం 1966. ఆ సంవత్సరం మధుసూదనరావు గారి దర్శకత్వంలో 3 సినిమాలు రూపుదిద్దుకున్నాయి. 1966 జనవరి 7 విడుదలైన రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి జమీందార్, 1966 అక్టోబర్ 14 విడుదలైన డాక్టర్ ఆనంద్, 1966 నవంబర్ 18 విడుదలైన ఆస్థిపరులు, వీటి గురించి మాట్లాడుకుందాం. జమీందార్ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వాళ్లకి 2వ సినిమా. అక్కినేని, కృష్ణకుమారి హీరో హీరోయిన్లు. నిజానికి తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నిర్మాతగా వచ్చిన తొలి చిత్రం లక్షాధికారిలోనే అక్కినేని నాగేశ్వరరావు గారు నటించాల్సి ఉంది. కాని ఆ సమయంలో ఆయనకు తీరిక లేకుండా ఉండడంతోటి 2వ సినిమాలో తప్పక నటిస్తాను అని మాటిచ్చారు కృష్ణమూర్తిగారికి అక్కినేని నాగేశ్వరరావు గారు. అన్నమాట ప్రకారమే ఈ 2వ చిత్రం జమీందార్లో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో అయ్యారు. ఒక హిందీ సినిమా స్ఫూర్తితోటి మూల కథను తమ్మారెడ్డి కృష్ణమూర్తిగారే వ్రాసుకున్నారట. అయితే కథ మరింత బలంగా ఉండడానికి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమాలోని నలుగురు దొంగల భాగాన్ని చేరిస్తే బావుంటుంది అని దర్శకుడు మధుసూదనరావు గారు సూచించారు. రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారు. ముళ్లపూడి గారిని సినిమా మాటల రచయితగా పరిచయం చేసింది కూడా మధుసూదనరావు గారే కదా. కథ పకడ్బద్దీగా వచ్చింది. సంగీత దర్శకుడు టి. చలపతిరావు గారు. సినారే, ఆరుద్ర, దాశరథి, కొసరాజు గారులు ఇందులో పాటలు రాశారు. పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, ఆనవ్వుల కోసమే నేను కలలు కన్నాను, నీతోనే ఉంటాను శాషగిరి బావా, ఇలాంటి పాటలు ఇప్పటికూడా సంగీత ప్రియులకు అభిమానపాత్రమైనవే. జమీందారు చిత్రం 50 రోజులైతే ఆడింది, 100 రోజులు ఆడినట్లుగా నా దగ్గరైతే సమాచారం దొరకలేదు. నిర్మాతకు, పంపిణీదారులకు లాభాలు తెచ్చిపెట్టినటువంటి సినిమానే అయ్యింది. తర్వాత రోజుల్లో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వాళ్ల సినిమాలకు దర్శకత్వం చేసిన తమ్మారెడ్డి లెనిన్ బాబు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి అబ్బాయి, ఆయన ఈ జమీందారు చిత్రం ద్వారానే సహకార దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైటిల్స్లో టిఎల్ బాబు అనుంటుంది. 1966 విడుదలైన మధుసూదనరావు గారి దర్శకత్వంలోని 2వ చిత్రం డాక్టర్ ఆనంద్. ఎన్టీఆర్, అంజలి, కాంచన ప్రధాన పాత్రలు. కథ వి. మధుసూదనరావు గారిదే. ఆత్రేయ గారు సహాయం కూడా ఉంది. కథలో మలుపులు కూడా ఉంటాయి. ఇది కేవలం సినిమా కాదు, ఒక జీవితం. మమతా మమకారాల మహత్యం, అంతులేని ఆత్మ సంక్షోభంలో
అల్లకల్లోలమైన ఆదర్శమూర్తి అనురాగ కథ ఇలాగా పాటల పుస్తకంలో వ్రాశారు, కానీ సినిమా పూర్తిగా పరాజయం పాలైంది ఈ డాక్టర్ ఆనంద్. అందుకు కారణం కూడా మధుసూదన్ రావు గారే ఒకచోట వ్రాశారు. డాక్టర్ ఆనంద్ చిత్రానికి ఆయన 50 కాల్షీట్లిచ్చారు, అంటే ఎన్టీ రామారావు గారు. ఈ మాటలు రాసింది మధుసూదన్ రావు గారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ 18 కాల్షీట్లిస్తే విఠలాచార్య గారు లాంటి వాళ్లు పూర్తిగా సినిమా తీసేసేవాళ్లు. అట్లాంటిది డాక్టర్ ఆనంద్ చిత్రానికి 50 కాల్షీట్లు ఇచ్చారంటే ఆ సినిమాలోని పాత్ర పట్ల ఆయనకున్నటువంటి నమ్మకం అలాంటిది. ఈ డాక్టర్ ఆనంద్ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో భార్యకు క్యాన్సర్ ఉండడం వల్ల ఆయన మరొక డాన్సర్ తోటి సంబంధం పెట్టుకుంటాడు. అంటే పాపులర్ డాక్టర్గా ఇమేజ్ ఉండడం కథ ప్రకారం, అలాగే రామారావు గారు ఇతర సినిమాల్లో ఉన్నటువంటి పవిత్రమైన పాత్రలు, వీటన్నింటి దృష్ట్యా ఆ పాత్ర అంటే డాక్టర్ ఆనంద్ సినిమాలో ఎన్టీ రామారావు గారి పాత్ర ఒక డాన్సర్ తోటి అక్రమ సంబంధం పెట్టుకోవడం ఏమిటి అని ప్రేక్షకులు రియాక్ట్ అయ్యారు, దాన్ని సరిగా తీసుకోలేకపోయారు, అందువల్ల సినిమా పరాజయం పాలైంది అని మధుసూదన్ రావు గారి అభిప్రాయం. సినిమా విజయం సాధించకపోయినప్పటికీ ఇందులో నీలమోహన రారా, ముసుగుతీయవోయి ఇలాంటి పాటలు ఆ రోజుల్లో తరచూ రేడియోలో వినిపిస్తూ ఉండేవి. ఇంకా 1966 నవంబర్18 విడుదలై ఘన విజయం సాధించిన శతదినోత్సవ చిత్రం జగపతి పిక్చర్స్ వాళ్ల 5వ సినిమా ఆస్తిపరులు. అక్కినేని, జయలలిత హీరో హీరోయిన్లు. ఇందులో పాటలు అన్నీ కూడా ప్రజాదరణ పొందినవే. అప్పట్లో ఐటమ్ సాంగ్ అన్న మాట ఉందో లేదో కానీ వాణిశ్రీ గారు నటించిన సోగ్గాడే చిన్నినాయన ఒక విధంగా ఐటమ్ సాంగే అనుకోవాలి. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు లాంటి సెంటిమెంటల్ పాట, మగవాడివలే ఎగరేసుకుపో ఇలాంటి పాటలన్నీ కూడా ఆ రోజుల్లో శ్రోతల ప్రేక్షకుల మనసుల్లో ప్రతిధ్వనిస్తూ ఉండేవి. వి మధుసూదన్ రావు, జగపతి పిక్చర్స్ వాళ్ల కాంబినేషన్లో కొనసాగుతున్నటువంటి జైత్ర యాత్రను ముందుకు తీసుకెళ్లిన సినిమా ఆస్తిపరులు. అట్లాగే అంతకు ముందు వచ్చినటువంటి అంతస్తుల్లాగానే ఆస్తిపరులు కూడా ఫిలింఫేర్ ఉత్తమ చిత్రంతో పాటుగా 1966 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి నంది బహుమతుల్లో తృతీయ బహుమతి గెలుచుకుంది. ఆ విధంగా చూస్తే 1964, 1965, 1966 మూడేళ్లల్లో కూడా మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన గుడిగంటలు, అంతస్తులు, ఆస్తిపరులు వరుసగా నంది అవార్డులు అందుకోవడం అనేది బహుశా మధుసూదన్ రావు గారికి మాత్రమే ఆ రోజుల్లో దక్కినటువంటి ప్రత్యేకత. అలాగే జగపతి పిక్చర్స్ వాళ్ల 5వ సినిమా అనుకున్నాం కదా, దీన్ని 5 సినిమాల్లో కూడా 5 వేరువేరు హీరోయిన్లు నటించడం ఇంకొక విశేషం. అంటే ఏ హీరోయిన్ కూడా రిపీట్ అవ్వలేదన్నమాట. దీని తర్వాత మళ్ళా జగపతి వాళ్ల అదృష్టవంతుల్లో జయలలిత హీరోయిన్గా రెండోసారి నటించారు. ఇవండి 1966 విడుదలైన మధుసూదనరావు గారి చిత్రాల విశేషాలు. డాక్టర్ ఆనంద్ విడుదలైన రోజుల్లోనే మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో మోటారు సుందరం పెళ్ళై అనే తమిళ చిత్రం పునర్నిర్మాణం మొదలవుతోంది అని వార్తలొచ్చాయి. కాని ఎందుకనో 1967 మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే 1967 మధుసూదన్ రావు గారి శ్రీమతి సరోజిని గారు సినీ నిర్మాణంలోకి ప్రవేశించి ఒక సాహసోపేతమైన ప్రయోగం చేశారు. అత్యధిక శాతం మహిళా సాంకేతిక నిపుణులతో ఒక తెలుగు చిత్రాన్ని నిర్మించడం అనేది. వీరమాచనేని సరోజిని గారి గురించి మొదటి భాగంలో మాట్లాడుకున్నాం. వివాహం కాకముందు నుంచి కూడా ఆమె ప్రజానాట్యమండలి సాంస్కృతిక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండేవాళ్లు. మధుసూదన్ రావు గారు మద్రాసు వచ్చిన తొలి రోజుల్లో సహాయ దర్శకుడిగా ఎత్తుపల్లాలు చవిచూస్తున్నటువంటి సమయంలో సరోజిని గారు గొప్ప మద్దతునిచ్చారు. ఎట్లాగంటే ఆ రోజుల్లో ఆర్థికంగా నిలబడడానికని ఆమె కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు 1950. మధుసూదన్ రావు గారు ప్రకాష్ స్టూడియోలో పనిచేస్తున్న రోజుల్లో జీవరలక్ష్మి గారు సరోజిని గారంటే అత్యంత అభిమానంగా ఉండేవాళ్లట. ఎందుకు? సరోజిని గారు ప్రజానాట్యమండలి కళాకారిణి అనేటటువంటి భావంతో. జీవరలక్ష్మి గారు బృందంతో కలిసి కరువు బాధితుల సహాయార్థం నాటకాలు వెయ్యడానికి వెళ్లినప్పుడు కేవలం నాటకాల్లో నటించడమే కాకుండా తోటి కళాకారులకు మేకప్ వేయడం లాంటి తెర వెనుక కార్యక్రమాల్లో కూడా బాధ్యతగా పాల్గొంటూ ఉండేవాళ్లు సరోజిని గారు. నాటకాలు, బుర్రకథలు లాంటి కళారంగాల్లో ఇంత అనుభవం ఉన్న వీరమాచనేని సరోజిని గారు
1967 మధ్యలో మరికొంతమంది భాగస్వాముల్ని కలుపుకుని సొంతంగా సినిమా నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. 24 విభాగాల్లో పనిచేసే వందలాది మంది సాంకేతిక నిపుణులందరూ మహిళలే కావాలంటే అయ్యే పని కాదు. కాబట్టి సినిమా నిర్మాణంలోని కీలకమైన విభాగాలన్నింటిలోనూ మహిళలే నిర్వహించాలి అనేది సరోజిని గారు ఆ సినిమా నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి ధ్యేయం. ఆ క్రమంలో అత్యంత ప్రధానమైన దర్శకత్వ బాధ్యతల్ని మహానటి సావిత్రిగారికి అప్పగించారు. సావిత్రిగారికి ఇది మొట్టమొదటిసారిగా దర్శకత్వం చేసేటటువంటి అవకాశం. అంతకుముందు ఒకసారి దుక్కిపాటి మధుసూదనరావు గారు దర్శకత్వం చెయ్యండి అని అడిగినప్పుడు సావిత్రిగారు నవ్వే సూరుకున్నారు. సరోజిని గారు ఇలాగ అందరూ మహిళలతోటి తెలుగు సినిమా ప్రారంభిస్తున్నాము అన్న ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు దర్శకురాలుగా ఉండడానికి అంగీకరించారు సావిత్రిగారు. నిర్మాణ సంస్థ పేరు శ్రీమాతా పిక్చర్స్. ముందుగా ఆ సినిమాకి అనుకున్న పేరు చిన్నారి మనసులు. 1967 అక్టోబర్లో షూటింగ్ పనులు మొదలయ్యాయి. నిర్మాణం మధ్యలో ఉండగా సినిమా పేరుని చిన్నారి పాపలు అని మార్చారు. కథ నిర్వహణ సరోజినిగారే. ఇంకా సంగీతం పి లీల, కళాదర్శకత్వం మోహన, సహాయదర్శకత్వం కొప్పరపు సరోజిని, నృత్యదర్శకత్వం రాజసులోచన, ఇలా కీలకమైన శాఖల్లో మహిళా సాంకేతిక నిపుణుల్ని సమకూర్చుకోగలిగారు సరోజినిగారు. జగ్గయ్య, జమున, షావుకారు జానకి, బేబీ రోజారమణి ఇలాంటి వాళ్లందరూ ప్రధాన పాత్రధారులు. చిన్నారి పాపల సినిమా 1968 జూన్ 21 విడుదలైంది. మంచి కథ, చిన్నపిల్లల సెంటిమెంట్, చక్కటి పాటలు, మొదటిసారి అయినప్పటికీ విశేషమైనటువంటి నటనానుభవం ఉన్న సావిత్రిగారి దర్శకత్వం, ఎన్నున్నప్పటికీ అనుకున్నంత ఘన విజయం సాధించలేదు. 50 రోజులైతే నడిచింది. అయితే సినిమా నిర్మాణం మధ్యలో ఉండగా భాగస్వామ్యంలో ఉన్నవాళ్లు కలిసి రాకపోవడంతోటి సావిత్రిగారే నిర్మాణ భారాన్ని తీసుకున్నారని, ఆమెకు నష్టాలు వచ్చాయని, ఆ తర్వాత ఈ సినిమానే మళ్లీ తమిళంలో సావిత్రిగారే నిర్మిస్తే దానిలో ఇంకా నష్టాలొచ్చాయని, ఇవన్నీ కూడా అప్పట్లో పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. అయితే అవేమీ నిజం కాదని, సావిత్రిగారు ఈ సినిమాల వల్ల నష్టపోలేదని, సావిత్రిగారి గురించి విశేషమైనటువంటి పరిశోధన చేసి మూర్తిగారు, సోమరాజుగారులు వ్రాసినటువంటి పుస్తకంలో స్పష్టంగా తెలియచేశారు. ఎందుకంటే ఆ రోజుల్లోని సినిమా నిర్మాణ బడ్జెట్ల ప్రకారం సినిమా 50 రోజులాడితే కనీస నిర్మాణ వ్యయం రాబట్టుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం మన కార్యక్రమానికి సంబంధించినవి కాదు కాబట్టి ఇంకా లోతుగా ఆ వివరాల్లోకి వెళ్లడం లేదు. త్వరలోనే చిన్నారి పాపలు సినిమా గురించి పూర్తిస్థాయి కార్యక్రమం చేస్తాను. అందులో ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఏదేమైనా మధుసూదనరావు గారి శ్రీమతి సరోజిని గారు చేసిన మహిళా సాంకేతిక నిపుణులతో సినిమా నిర్మించడం అనేది తెలుగు సినిమా చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిపోయింది. మళ్లీ మనం వి మధుసూదనరావు గారి చలనచిత్ర జీవిత విశేషాలకొస్తే 1968 ఆయన దర్శకత్వంలో మంచి కుటుంబం, లక్ష్మీనివాసం రెండు సినిమాలు వచ్చాయి. రెండింటిలో కూడా పాటలన్నీ సంగీతపరంగా ప్రజాదరణ పొందినవే. ముఖ్యంగా లక్ష్మీనివాసంలో ధనమేర అన్నిటికీ మూలం, మంచి కుటుంబంలో మనసే అందాల బృందావనం, వీటి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మంచి కుటుంబం అనేది మోటార్ సుందరం పిళ్ళై అనే తమిళ సినిమాకి రీమేక్, లక్ష్మీనివాసం కూడా ఒక కన్నడ సినిమాకి రీమేక్. లక్ష్మీనివాసం చక్కటి విజయం సాధిస్తే మంచి కుటుంబం శతదినోత్సవ చిత్రమైంది. వి మధుసూదనరావు గారు అంటే విక్టరీ మధుసూదనరావు గారు అన్న పరిశ్రమ నమ్మకాన్ని నిలబెట్టినటువంటి సంవత్సరం 1968. అదే విజయ పరంపర 1969 కూడా కొనసాగింది. నిజానికి 1969 మధుసూదనరావు గారి చిత్రాల విజయాలు ఆయన్ను మరొక 10 మెట్లు పైకెక్కించాయి అని చెప్పుకోవచ్చండి. 1969 జనవరిలో విడుదలైన అదృష్టవంతులు శతదినోత్సవ చిత్రం, జగపతి పిక్చర్స్ వాళ్లకి మధుసూదనరావు గారు దర్శకత్వం చేసిన 6వ చిత్రం. దీని తర్వాత మళ్ళా 20 సంవత్సరాల దాకా మధుసూదనరావు గారి దర్శకత్వంలో జగపతి పిక్చర్స్ వాళ్ల సినిమా రాలేదు. అదృష్టవంతుల్లో పాటలన్నీ కూడా సూపర్ హిట్ పాటలే. ఈ సినిమా పాటల పుస్తకం కూడా చాలా వైవిధ్యభరితంగా గ్రామ్ఫోన్ రికార్డు రూపంలో ప్రచురించారు. ఈ సినిమాకున్న ఇంకొక ప్రత్యేకత, ఈ చిత్రం ఆ తర్వాత తమిళం, హిందీలోనే కాకుండా సింహళ భాషలో కూడా పునర్నిర్మాణమైంది. జగపతి పిక్చర్స్ వాళ్ల వరుస శతదినోత్సవ చిత్రం కూడా ఇది.
మళ్లీ 1969 జులైలో మధుసూదనరావు గారు ఇంకొక సూపర్ హిట్ చిత్రం ఆత్మీయులు రూపొందించారు. అక్కినేని వాణిశ్రీ తొలిసారిగా జంటగా నటించిన ఈ ఆత్మీయులు చిత్రం గురించి కొద్ది నెలల క్రిందటే పూర్తిస్థాయి కార్యక్రమాన్ని ప్రసారం చేశాను. ఆ సినిమా గురించి అనేక విశేషాలు ఆ కార్యక్రమంలో వినొచ్చు. 1969 అక్టోబర్లో వచ్చింది మధుసూదనరావు గారిని విక్టరీ అని మరొకసారి ఇంకొకసారి మళ్లీ మళ్లీ నిరూపించిన చిత్రం మనుషులు మారాలి. ఈ చిత్రం గురించి కూడా చాలా సంవత్సరాల క్రిందటే పూర్తిస్థాయి కార్యక్రమం చేశాను. అందులో చోటు చేసుకోని మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు మనుషులు మారాలి చిత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. మనుషులు మారాలి జెమినీ పిక్చర్స్ బ్యానర్లో వచ్చింది కదా, ఈ చిత్రానికి మధుసూదనరావు గారిని దర్శకుడిగా తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాక జెమినీ వాసన్ గారు స్వయంగా మధుసూదనరావు గారింటికొచ్చారు. నిజానికి ఆ రోజుల్లో జెమినీ వాసన్ గారి స్థాయికి ఏ దర్శకుడికి కబురు పంపినా వాళ్లు ఆయన దగ్గరికే వెళ్లేవాళ్లు. అయితే ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే మనకి వేరే వాళ్లతోటి అవసరం ఉంటే మనమే వాళ్ల దగ్గరికెళ్లాలి అన్న పాఠాన్ని జెమినీ వాసన్ గారు చెప్పకనే చెప్పినట్లయింది. ఆ సూత్రాన్ని మధుసూదనరావు గారు జీవితాంతం పాటించారు అని ఆయన మేనల్లుడు నాగార్జున గారు చెప్పారు. ఆ తర్వాత మధుసూదనరావు గారు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభించాక దాని నిర్వహణలో సహాయం అడగడానికి మొదలి నాగభూషణ శర్మ గారు, రాజా రామదాస్ గారు, అలాగే చాట్ల శ్రీరాములు గారు వాళ్ల ఇళ్లకే వెళ్లి మధుసూదనరావు గారు స్వయంగా అడిగారు. అంతేకాదు అవసరమైనప్పుడు గవర్నమెంట్ ఆఫీసు లాంటి వాటికి వెళ్లేటప్పుడు కూడా ఆయనే స్వయంగా వెళ్లేవాళ్లు. మీరెందుకండి వెళ్లడం, ఫలానా వాళ్లతో చెప్పిస్తే చిటికలో పనైపోతుంది అని ఎవరైనా చెప్పినా కాని మృదువుగా తిరస్కరించడమే కాకుండా అలాంటి సందర్భాల్లో ఈ మనుషులు మారాలి సమయంలో జరిగినటువంటి జెమినీ వాసన్ గారి సంఘటనను గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్లు. అది మనుషులు మారాలి ప్రారంభోత్సవానికి ముందు జరిగినటువంటి సంఘటన. అయితే మనుషులు మారాలి నిర్మాణం పూర్తయ్యాక ఇంకో సంఘటన జరిగింది. సినిమా అంతా అయిపోయింది, ఇంకా విడుదల కాలేదు, మాతృక మలయాళ చిత్రం తులాభారం కంటే అద్భుతంగా వచ్చింది అన్న వార్త జెమినీ వాసన్ గారిదాకా వెళ్ళింది. ఆయన మధుసూదనరావు గారిని అభినందించి ఎల్లుండి చూస్తాను, ప్రొజెక్షన్ ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పారు. అలా చెప్పిన జెమినీ వాసన్ గారు ఆ మర్నాడు పొద్దున్నే చనిపోయారు. మధుసూదనరావు గారికి అది పెద్ద షాక్. వాసన్ గారి మృతదేహాన్ని చూశాక ఆయనకు కన్నీళ్లాగలేదు. అంతటి వ్యక్తి అంతిమయాత్రను చిత్రీకరించాలి అని ఏర్పాట్లు చేస్తుంటే వాసన్ గారబ్బాయి బాలుగారు వద్దండి, ఆ ప్రయత్నాలు ఆపేయండి అన్నారు. ఆయన కారణం కూడా చెప్పారు. మధుసూదనరావు గారు, ఇలా అంటున్నానని మీరేమీ అనుకోకండి, నాన్నగారి మీద మీకున్న ప్రేమాభిమానాలు నాకు తెలుసు. అయితే చివరి రోజుల్లో నాన్నగారు నాకు మాట చెప్పారు, బాలు, ఆఫ్టర్ మై డెత్ నో కెమెరా షుడ్ వర్క్ ఆన్ మీ, నో స్టాట్యూ ఆఫ్ మైన్ టు బి ఎరెక్టెడ్ ఎనీవేర్ బికాజ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఫర్ గ్రేటర్ పర్సనాలిటీస్ దాన్ మీ అని, అంచేత ఆయన అభిప్రాయాన్ని గౌరవిద్దాం అని. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మధుసూదనరావు గారే ఒకచోట రాశారు, అది నాకొక దివ్య సందేశంగా మారింది అని. అందుకే ఆ తర్వాత 10 ఏళ్లకు మధుసూదనరావు గారి 50 సినిమాలు పూర్తయిన సందర్భంలో ఆయన దగ్గర పనిచేసిన సహాయకులందరూ కలిసి సన్మానం చేస్తాము అంటే ముందుగా ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. ఇది మీకోసం కాదు, మేము కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాం అని వాళ్లంతా ఒప్పించారనుకోండి. ఇంకా విశేషాలు తర్వాత చెప్తాను. ఏ మనిషైనా ఒక రంగంలో విజయం సాధించారు అంటే వాళ్ల జీవితం నుంచి, జీవితంలో పరిచయమైన ఇతర వ్యక్తుల నుంచి నిరంతరం ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉంటారు అనడానికి ఇదిగో విక్టరీ మధుసూదనరావు గారి జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటనలు గొప్ప ఉదాహరణ. ఇంకా దర్శకుడిగా మధుసూదనరావు గారి చిత్రాల రూపకల్పనలో ఎంత శ్రమించేవాళ్లు, ఎంతగా ఆ సినిమాల్లోని పాత్రలు కథలతోటి మమేకమైపోయేవాళ్లు అనడానికి మనుషులు మారాలి సినిమా ద్వారా మాటల రచయితగా పరిచయమైన బొల్లిముంత శివరామకృష్ణ గారు ఒక వ్యాసంలో 2-3 సంఘటనలు చెప్పారు. అవేమిటంటే, మనుషులు మారాలి క్లైమాక్స్లో శారదగారికి ఒక సంభాషణ ఉంది, చివరకు నన్ను విషం కూడా మోసగించింది అని. ఎన్ని రిహార్సల్స్ చేసినా టేక్ మాత్రం ఓకే కావడం లేదు, చాలా టైం వృధా అవుతోంది అని సెట్లో ఉన్నవాళ్లందరూ గుసగుసలాడుకుంటున్నారు. అప్పుడు బొల్లిముంత శివరామకృష్ణ గారే మధుసూదనరావు గారి దగ్గరికెళ్ళి, ఆ కాస్త డైలాగుకి ఇంత శ్రమెందుకండి అన్నారు. అంటే మధుసూదనరావు గారేమో ఆ డైలాగుని ఎలా చెప్పిద్దామా అన్న దీక్షలో ఉన్నారేమో ఒకసారి కోపంగా బొల్లిముంత వారి వైపు చూశారు. మీరెందుకు ఆ డైలాగు రాశారు అని సీరియస్గా అడిగారు.
కొన్ని క్షణాలయ్యాక ఆయనే చెప్పారు మళ్ళీ బొల్లిముంతగారితోటి. కథ మొత్తాన్ని ఒక్క డైలాగులో చెప్పే డైలాగది. ఆ పాత్రను మొదట్నుంచి విధితో సహా అందరూ మోసగిస్తూనే ఉన్నారు. చివరకు చావాలి అని విషం తాగితే అది కూడా మోసగించింది. మనం అనుకున్నటువంటి ఈ భావం ప్రేక్షకులు అనుకునేటట్టుగా తీయాలి, అందుకని శ్రమపడుతున్నాను, రెడీ అని మళ్లీ ఆయన పనిలోకి వెళ్ళిపోయారు. అట్లాగే మనుషులు మారాలి షూటింగ్ సందర్భంలోనే ఇంకోసారిప్పుడో సీరియస్గా ఆ పక్కనున్నటువంటి ఆర్టిస్టులకి సీను చదివి వినిపిస్తున్నారు. వాళ్లల్లో ఎవరో ఒకళ్ళు ఈయన వైపు కూడా చూడకుండా ఎక్కడో చూస్తూ ఆహా బావుంది బావుంది అన్నారట. అది గమనించారు మధుసూదనరావు గారు. చదివేటటువంటి ఫైలు విసిరికొట్టి వెళ్ళిపోయారు. వీటిని ధర్మకోపం అనేవాళ్లు అని బొల్లిముంత శివరామకృష్ణ గారు రాశారు. అట్లాగే ఇంకొక ఉదాహరణ, మనుషులు మారాలి చిత్రంలో విప్లవకారుడిని అరెస్టు చేసేటటువంటి దృశ్యం, దానికి ఇద్దరు మామూలు కానిస్టేబుల్స్ సరిపోతారు అని ఏర్పాట్లు చేశారు. మధుసూదనరావు గారేమో 20 మంది రిజర్వ్ పోలీసులు, ఒక వ్యాను, ఒక జీపు కావాలి అని అడిగారు ఆయన. రేపే షూటింగు, 20 మంది జూనియర్ ఆర్టిస్టుల్ని సెలెక్ట్ చేయించడం, డ్రెస్సులు కుట్టించడం అసాధ్యం అని ప్రొడక్షన్ వాళ్ళు చెప్పారు. సాధ్యమైనప్పుడే చేద్దాం, ఇద్దరు కానిస్టేబుల్స్ పట్టుకుపోగలిగితే అతను విప్లవకారుడు అన్న భావం ప్రేక్షకుల్లో ఎలా కలిగిస్తాం, ఇలాంటి విషయాల్లో ఖర్చు తగ్గించాలి అని రాజీ పడితే రేపు పిక్చర్ విలువ తగ్గుతుంది అన్నారట ఆయన. అట్లా ఆయన దర్శకుడిగా ఊహాకల్పన చేస్తున్నప్పుడే ప్రేక్షకుడిగా కూడా చూస్తూ ఉంటారు సినిమాని. ఆయనలోని ప్రేక్షకుడు ఓకే అంటేగాని దర్శకుడు ఓకే చెప్పేవాడు కాదు. దట్ ఈజ్ విక్టరీ మధుసూదనరావు గారు. అలా 1969లో 3 విజయవంతమైన చిత్రాలు రూపొందించాక 1970లో మధుసూదనరావు గారి దర్శకత్వంలో ఒక్క తెలుగు సినిమా కూడా రాలేదు. కానీ 1970లో ఆయన దర్శకత్వంలో 3 హిందీ సినిమాలు వచ్చాయి. మధుసూదనరావు గారి దర్శకత్వంలో హిందీ సినిమాలు రూపొందడం అనేది ఆ 1970ఏ మొదటిసారి. వాటిల్లో ఒకటి సంజీవ్ కుమార్ నూతన్ ప్రధాన పాత్రధారులుగా వచ్చిన దేవి అనే సినిమా. అది పెద్దగా విజయవంతమైనటువంటి దాఖలాలు లేవు. అదే సంవత్సరం ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇంకో హిందీ చిత్రం సమాజ్ కో బదల్ డాలో, ఈ మనుషులు మారాలికి హిందీ వర్షన్, ఇది విజయవంతమైంది. అలాగే అదే సంవత్సరం మధుసూదనరావు గారి దర్శకత్వంలో వచ్చిన 3వ హిందీ చిత్రం తెలుగు అత్తా ఒకింటి కోడలే సినిమాకి హిందీ వర్షన్, సాస్ బీ కభీ బహూధీ అనేది. ఇలా ఒక తెలుగు దర్శకుడు ఒకే సంవత్సరంలో 3 హిందీ సినిమాలకు దర్శకత్వం చెయ్యడం అనేది ఆ రోజుల్లో వి మధుసూదనరావు గారి విషయంలోనే జరిగింది అని విశ్లేషకుల అభిప్రాయం. ఈ 3 సినిమాల దర్శకత్వంలో బిజీగా ఉండడం వల్లనే దసరా బుల్లోడు, ప్రేమనగర్ ఆ 2 సినిమాలు కూడా వదులుకోవాల్సి వచ్చింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తర్వాత మధుసూదనరావు గారు. తర్వాత 1971లో మళ్లీ 2 శతదినోత్సవ చిత్రాలని, ఒక నంది బహుమతి అందుకున్నటువంటి చిత్రాన్ని రూపొందించారు మధుసూదనరావు గారు. పవిత్రబంధం, కళ్యాణమంటపం, అమాయకురాలు ఆ సినిమాలవి. వీటిల్లో అమాయకురాలు, కళ్యాణమండపం 20 రోజుల తేడాతో 1971 జూన్లో విడుదల కావడం అనేది ఒక విశేషం. అమాయకురాలు సినిమా కూడా శతదినోత్సవ చిత్రం కావాల్సిందే, కానీ ఆ చివర్లో వేరే సినిమా రావడంతో థియేటర్లు అవసరమై పెద్ద సెంటర్లలో శతదినోత్సవానికి ముందే అమాయకురాలు చిత్రాన్ని తీసేశారు. పెద్ద థియేటర్లలో తీసేశారు కదా అని చిన్న థియేటర్లో కూడా తీసేశారు. అందుకని అమాయకురాలు శతదినోత్సవ చిత్రం కాలేకపోయింది. కాని ఆ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నంది బహుమతుల్లో తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్యనందిని అందుకుంది. ఇంకా 1971 జూన్ 25 విడుదలైన మధుసూదనరావు గారి నిర్మాణం, దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ మంటపం, ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవాలి. ఇది కన్నడంలో పొట్టన్న కణగల్ దర్శకత్వంలో వచ్చిన 1969 సంవత్సరంలోని గజ్జపూజ అనే సినిమాకి తెలుగు రూపం. మనుషులు మారాలి విజయం తర్వాత మళ్లీ స్త్రీపాత్ర కేంద్రంగా ఉన్న కథ కోసమని వెతుకుతూ ఉంటే మధుసూదనరావు గారికి ఈ కన్నడ చిత్రం దృష్టికొచ్చింది. మధుసూదనరావు గారితో సినిమా నిర్మించడానికి ముందుకొచ్చినటువంటి నిర్మాత ఈ గజ్జపూజ కథ విన్నాక వెనకెళ్ళిపోయాడు. అందువల్ల మధుసూదనరావు గారు నిర్మాతగా మారక తప్పలేదు. అయితే మనుషులు మారాలి, సమాజ్ కో బదల్ డాలో ఈ చిత్రాలతోటి జెమినీ సంస్థతో ఆయనకు ఏర్పడిన అనుబంధం ఈ సందర్భంలో ఉపయోగపడింది. జెమినీ వాసన్ గారు బై బాలన్ ఈ సినిమాకి పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. ఒప్పందం ప్రకారం 13 లక్షలు పెట్టుబడి పెట్టారు జెమినీ పిక్చర్స్ వాళ్లు.
నిర్మాణ నిర్వహణలో జాగ్రత్తగా ఉండడంతో 11 లక్షల్లోనే సినిమా నిర్మాణాన్ని పూర్తిచేసి మిగిలిన 2 లక్షలు కూడా జమినీ వాళ్ళకిచ్చేశారు మధుసూదన్ రావు గారు. ఆయన నిజాయితీని అభినందించినటువంటి జమినీ బాలన్ ఆ సినిమా విజయం తర్వాత తన పెట్టుబడి మాత్రమే తీసుకుని వచ్చిన లాభాలన్నీ కూడా మధుసూదన్ రావు గారికే ఇచ్చేశారు. కళ్యాణ మండపం నిర్మాణ నిర్వహణ బాధ్యతల్ని చూసింది మధుసూదన్ రావు గారి తొలి సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్గా పనిచేసిన ఆయన చిన్న చెల్లెలిగారి భర్త రాఘవయ్య గారు. స్క్రీన్ప్లేలో తనకు కావలసినటువంటి మార్పులు చేసుకున్నారు మధుసూదన్ రావు గారు. మాటల రచయితగా మనుషులు మారాలకి పనిచేసిన బొల్లిముంత శివరామకృష్ణ గారినే నియమించుకున్నారు. మధుసూదన్ రావు గారి స్వర్ణోత్సవ సంచికలో ఒక సంఘటన వ్రాశారు బొల్లిముంత గారు. కళ్యాణ మండపంలో ఒక డైలాగ్ రాశారు నాగభూషణం గారికి. అదేంటంటే, ఒకర్నే నమ్ముకున్నదేమో సాని, 10 మందికి అమ్ముకునేది సంసారి అని. సినిమా రషెస్ చూసిన వాళ్లు చాలామంది ఈ డైలాగు మహిళా ప్రేక్షకుల్ని అవమానం చేసేలాగా ఉంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటుగా దీనివల్ల సినిమా విజయం కూడా దెబ్బతింటుందేమో అన్నారట. అదే విషయాన్ని బొల్లిముంతగారు మధుసూదన్ రావు గారితో చెప్పారు. పోనీ ఈ డైలాగ్ తీసేద్దామండి అని. అప్పుడు మధుసూదన్ రావు గారు అన్నారట, ప్రేక్షకుల సంగతి అలా ఉంచండి, సినిమాలో ఆ సందర్భానికి ఆ పాత్ర ఆ డైలాగ్ పలకడం సమంజసమే అని మీరు నమ్ముతున్నారా అని. బొల్లిముంతగారు, నేను నమ్మందే ఎలా రాస్తాను అన్నారట. సరే, అయితే ఆ డైలాగ్ అలాగే ఉంచేద్దాం. సినిమా అంతా బావుందనిపిస్తే ఒక్క సంభాషణ కోసం ప్రేక్షకులు తిరస్కరిస్తారు అని నేననుకోను అని స్థిరంగా చెప్పారు మధుసూదన్ రావు గారు. ఈ సంఘటన వ్రాస్తూ దీనికి కొనసాగింపుగా బొల్లిముంతగారు మధుసూదన్ రావు గారి వ్యవహార శైలి గురించి ఏం చెప్పారంటే, ఒక చిత్రం విజయవంతమయ్యింది అంటే మధుసూదన్ రావు గారు ఆ విషయాన్ని రోజుల్లోనే మర్చిపోతారు, ఏదో ఒకటి ఫెయిల్ అయిందంటే మాత్రం ఎంతో కాలం ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూనే ఉంటారు. ఏదైనా మూడ్లో ఉండి కోప్పడడం ఆయనకి మామూలే గాని, తనది తప్పైతే మామూలు బాయ్ చెప్పినా సరే వెంటనే సారీ చెప్పేస్తారు. తప్పు కాదు అంటే దేవుడైనా సరే నో. కమ్యూనిస్టు పార్టీ సహచర్యంలో అలవడ్డ క్రమశిక్షణ, కష్ట సహిష్ణత, కార్యదీక్ష, దక్షత, విమర్శ, ఆత్మవిమర్శ అన్నింటి అండతో ఆయన సినీ రంగంలో అడుగడుగునా పోరాడుతూ ఈ స్థాయికి చేరుకున్నారు అని బొల్లిముంత శివరామకృష్ణ గారు చెప్పారు. కళ్యాణ మండపంలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆదినారాయణరావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి పాటలు సినీ సంగీత ప్రియుల్ని విపరీతంగా అలరించాయి. ఈ చిత్రానికి మధుసూదన్ రావు గారి దగ్గర దర్శకత్వ శాఖలో సహాయకులుగా పనిచేసిన వాళ్లల్లో తర్వాత రోజుల్లో ప్రముఖ దర్శకులైన కోదండరామరెడ్డి గారు, అలాగే ప్రముఖ నిర్మాత అయిన మురారిగారు కూడా ఉన్నారు. ఈ సినిమా విడుదలయ్యాక మధుసూదన్ రావు గారు 12 పట్టణాల్లో పర్యటించి వివిధ వర్గాల ప్రేక్షకుల్ని కలుసుకుని ఈ కళ్యాణ మండపం సినిమా గురించి అభిప్రాయాలు సేకరించారు. వాటన్నింటినీ కూడా 1971 నవంబర్ సంచిక విజయ చిత్రలో ఒక పెద్ద వ్యాసంలాగా రాశారు. విజయవాడ మేరిస్టెల్లా కాలేజీ విద్యార్థినులకు ఆదివారం రోజు కళ్యాణ మండపం ఎన్నిసార్లైనా ఉచితంగా చూడ్డానికి అనుమతిచ్చారు. ఆ సినిమా శతదినోత్సవం 1971 అక్టోబర్ 14 మద్రాసులోని వుడ్లాండ్స్ హోటల్లో జరిగింది. దానికి అక్కినే నాగేశ్వరరావు గారు, ఎంజీఆర్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదండి మధుసూదన్ రావు గారు నిర్మాతగా మారి రూపొందించినటువంటి తొలి చిత్రం కళ్యాణ మండపం సాధించిన ఘన విజయం. ఇక తరువాతి సంవత్సరం 1972 వెళితే, ఆ సంవత్సరంలో మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో మంచి రోజులొచ్చాయి, ప్రజానాయకుడు సినిమాలు విడుదలైనయ్యి. ఇందులో ప్రజానాయకుడు సంచలనాత్మక చిత్రమయ్యింది. నటుడు రక్తకన్నీరు నాగభూషణం గారి సొంత సినిమా. వాసిరెడ్డి సీతాదేవి గారి సమత అనే నవల ఆధారంగా రూపుదిద్దుకుంది ఈ ప్రజానాయకుడు చిత్రం. పూర్తిగా రాజకీయ చిత్రం. అలాంటి సినిమా ఆ రోజుల్లో నిర్మించడం చాలా సాహసం. సమకాలీన రాజకీయ నాయకుల కపటత్వం మీద బొల్లిముంత శివరామకృష్ణ గారి కలం విరుచుకుపడిందని చెప్పుకోవాలి. సెన్సార్తోటి పెద్ద యుద్ధం చేయాల్సొచ్చింది. కొసమెరుపు ఏమిటంటే, ఆ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో ప్రజానాయకుడు తృతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికై కాంస్యనందిని గెలుచుకుంది. ఆ వరుసలో చూసుకుంటే 1971 వచ్చిన కళ్యాణ మండపం, 1972 వచ్చిన ప్రజానాయకుడు, ఆ తరువాతి సంవత్సరం 1973 వచ్చిన భక్త తుకారాం, ఈ సినిమాలను గమనించండి, ఒకదానికొకటి పొంతనలేని విభిన్న కథాచిత్రాంశాలే. వీటన్నింటినీ కూడా విజయవంతం చేసినటువంటి ప్రత్యేకత వి. మధుసూదన్ రావు గారిది అని చెప్పడానికి మనం ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.
1974 జనవరిలో విడుదలైన ప్రేమలు పెళ్లిళ్ళు ఈ చిత్రం షూటింగ్ సందర్భంలో జరిగిన ఒక సంఘటన గురించి జి. వరలక్ష్మి గారు చాలా ఆసక్తికరమైనటువంటి సమాచారం చెప్పారు. మధుసూదనరావు గారు సినిమా రంగంలో స్థిరపడడానికి ప్రయత్నిస్తున్నటువంటి రోజుల్లో ప్రకాష్ స్టూడియోలో 4 ఏళ్లు పనిచేశారు అని మనం క్రిందటి భాగంలో తెలుసుకున్నాం కదా. మధుసూదనరావు గారు జి. వరలక్ష్మి గారిని తల్లిలాగా గౌరవిస్తే ఆమె మధుసూదనరావు గారిని సొంత కొడుకులాగా అభిమానిస్తూ మధు అని పిలుస్తూ ఉండేవాళ్లు. దరిమిలా మధుసూదనరావు గారు విజయవంతమైనటువంటి దర్శకుడు కావడం, ఆయన దర్శకత్వంలో చాలా సినిమాల్లో జీవరలక్ష్మి గారు నటించడం జరిగింది. ప్రేమలు పెళ్లిళ్ళు చిత్రీకరణ జరిగినటువంటి సందర్భంలో జీవరలక్ష్మి గారు ఒక సంభాషణ చెప్పినప్పుడు దర్శకుడు మధుసూదనరావు గారు అసంతృప్తిగా చూశారట ఆమె వైపు. ఆ క్షణంలో జీవరలక్ష్మి గారి అభిమానం దెబ్బతింది. ఇంత అనుభవం ఉన్న నటీమణిని నా వైపు ఇలా చూస్తాడేమిటి, నేనేం సరిగా చేయలేదా అని అనుకున్నారట. కాని వెంటనే సంభాళించుకుని మధు ఇంకో టేక్ చేయనా అని అడిగారు. ఆ రెండో టేక్ అయ్యాక మధుసూదనరావు గారు సంతృప్తిగా చూసి జి. వరలక్ష్మి గారి దగ్గరికెళ్ళి, అమ్మా, నీ స్కూలు నుంచి వచ్చిన వాడికి ఏం కావాలో నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది, రెండో టేక్ అడిగినందుకు క్షమించు అన్నారట. ఆ మాటలకు జీవరలక్ష్మి గారి కళ్ల వెంబటి ఆనందభాష్పాలొచ్చాయి. పక్కన ఉన్నవాళ్లందరూ కూడా ఆవిడ ఏడుస్తుందేమో అనుకున్నారట. వాళ్లకి చెప్పారటామె, వీడు నా మధు, నువ్వెంత మహానటివైతే మాత్రం నాకేంటమ్మా, నాకు కావాల్సింది ఎఫెక్టు, చెయ్యగలిగిన నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు అన్న భావాన్ని ఒక్కచూపులో చూపించి నాతో మరొక షాట్ చేయించాడు, వీణ్ణి చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అని. ఈ సంఘటనకి కొనసాగింపుగా జీవరలక్ష్మి గారు వ్రాసినటువంటి కొన్ని వాక్యాలు చదువుతాను. నాకు ఎవరిని గురించి పొగడాల్సిన అవసరం లేదు, నాకు అనుగ్రహం అక్కర్లేదు కూడా, నిజానికి భయపడి పారిపోతూ అబద్ధాన్ని ఆహ్వానించి ఆలింగనం చేసుకునే కృత్రిమమైన ఈ పరిశ్రమ పట్ల నమ్మకం కూడా లేదు, అనుకున్నది అన్నది ఆచరిస్తూ నిజం మాట్లాడుతూ నిజమైన మనిషిగా బ్రతికున్నాను అన్న సంతృప్తితోటి సంతోషంగా నా మదిలో మెదలి నా ఎదలో ఎదిగి నా ఒడిలో ఒదిగిన ఆనాటి అడ్డాల మధు ఈనాటికి నైతిక విలువలతో ఇంతవాడయ్యాడు, అందుకు గర్విస్తూ ఇంకా ఎంతో ఎదగాలని వాంఛిస్తూ ఆశీర్వదిస్తున్నాను అమ్మగా, వరమ్మగా, జీవరలక్ష్మిగా, కళాబాంధవి జీవరలక్ష్మిగా అని. అదండి వి. మధుసూదనరావు గారు కేవలం దర్శకుడిగానే కాక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిగా కూడా ఆయన నిలబెట్టుకున్న విలువైన మానవ సంబంధాలు. 1974లోనే విడుదలైన మధుసూదనరావు గారి దర్శకత్వంలో ఘన విజయం సాధించిన కృష్ణవేణి ఆయన దర్శకత్వ జీవితంలో ఒక మైలురాయి. శరపంజర కన్నడ చిత్రం ఆధారంగా రూపొందింది. వాణిశ్రీగారికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది ఈ కృష్ణవేణి చిత్రం. 1974, 1975, 1976 ఈ 4 సంవత్సరాలు కూడా మధుసూదనరావు గారి దర్శకత్వ జీవితం ఒక స్థిర వేగంతోటి కొనసాగింది. 1978లో ఆయన తొలిసారిగా దర్శకత్వం చేసిన కన్నడ చిత్రం స్నేహసీడు విడుదలయ్యింది. 1978లోనే విడుదలైన మధుసూదనరావు గారి దర్శకత్వంలో మరొక సంచలనాత్మక చిత్రం, కాస్త వివాదాస్పదమైనటువంటి చిత్రం అంగడి బొమ్మ. అది కూడా 50 రోజులు ప్రదర్శించబడింది. అట్లాగే వరుసగా ఫ్లాప్ సినిమాలతో కొనసాగుతున్న శోభన్ బాబు గారి నట జీవితాన్ని మలుపు తిప్పినటువంటి మరొక చిత్రం శతదినోత్సవ చిత్రం మల్లెపువ్వు. అది కూడా 1978లోనే విడుదలయ్యింది. దానికి ఆధారం హిందీ చిత్రం ప్యాస. ఇట్లా 1979 చివరకు వచ్చేసరికి 50 సినిమాలు పూర్తి చేశారు దర్శకుడిగా మధుసూదనరావు గారు. ఆయన 50వ చిత్రం శివమెత్తిన సత్యం 1980 జనవరి 4 విడుదలయ్యింది. 50 సినిమాలు పూర్తి చేయడం అంటే స్వర్ణోత్సవం, గోల్డెన్ జూబిలీ. మధుసూదనరావు గారి చలనచిత్ర స్వర్ణోత్సవం 1979 నవంబర్ 11 మద్రాసులో సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగింది. ప్రముఖ హిందీ నటులు, దర్శకులు, నిర్మాత రాజ్ కపూర్ గారు అధ్యక్షులుగా హాజరయ్యారు. ఎల్వి ప్రసాద్ గారు, అలాగే కెఎస్ ప్రకాశ్రావు గారు, తాతినేని ప్రకాశ్రావు గారు, శోభనాద్రిరావు గారు ఇలాంటి వాళ్లందరూ ముఖ్య అతిథులుగా వచ్చారు. పి. చంద్రశేఖర్ రెడ్డి, కె. రాఘవేంద్రరావు, కెఎస్ రామిరెడ్డి, కోదండరామిరెడ్డి మొదలైన వాళ్లందరూ కూడా సన్మాన సంఘ సభ్యులుగా ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్లే సన్మానాలకు అతి దూరంగా ఉండే మధుసూదనరావు గారు దీనికి ఒప్పుకోలేదు. అయితే ఆయన శిష్యులంతా కలిసి, ఇది మీకు చేస్తున్న సన్మానం కాదు, ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో మీరు చేయూతనిచ్చి మీతో పాటు నడిపించుకు వచ్చిన మీ శిష్యులం ఈ అందమైన మజిలీలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని మీ సమక్షంలో
మీ నేతృత్వానికి గర్వపడాలి అని మేము జరుపుతున్న స్వర్ణోత్సవం అని చెప్పి ఒప్పించారు. ఆ స్వర్ణోత్సవంలో మాట్లాడుతూ రాజ్ కపూర్ ఒక చక్కటి మాటన్నారు, మధుసూదనరావు గారు 50 సినిమాలు పూర్తి చేశారు అంటే 50 సార్లు ఆయన తనని తాను మళ్లీ మళ్లీ ఆవిష్కరించుకుని అన్నిసార్లు పునర్జీవించారు అని. ఆ సభకు మద్రాసులోని సినీ పరిశ్రమ అంతా కూడా తరలివచ్చింది. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, జగ్గయ్య, గుమ్మడి, శోభన్ బాబు, కాంచన, కృష్ణ, శారద, భానుమతి వాళ్ళూ వీళ్ళూ అని లేకుండా తారలంతా దిగివచ్చినట్లయింది విక్టరీ మధుసూదనరావు గారి కోసం. ఆ సన్మానానికి ప్రతిస్పందిస్తూ మధుసూదనరావు గారు అన్న మాటలు కొన్ని ఆయన నిజమైన వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా కనిపిస్తాయండి. ఏమన్నారంటే ఆయన, నాకెప్పుడూ నా అసిస్టెంట్లే లోకువా, సెట్లో ఏ తప్పు జరిగినా, ప్రొడక్షన్ లోపమైనా, ఆ తప్పు ప్రొడ్యూసర్దైనా, ఆర్టిస్టుదైనా, ఎవరిదైనా, నేను వాళ్లనేమీ అనలేను కాబట్టి నాకు షాక్ ప్రూఫులుగా వేళ్లను తిట్టి నాకున్న ఎమోషన్, బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవడం అలవాటయ్యింది. ఆ రకంగా వాళ్లు వాళ్లు తప్పులేనిదానికి తిట్లు తిన్నారు, ఎంతో దండింపబడ్డారు, ఇవన్నీ ఓర్చుకున్నారు. నా భార్య అయినా నా పిల్లలైనా ఓర్చుకోరు, కాని నా సహాయకులు 56 మంది నేను తిట్టినదాన్ని పట్టించుకోకుండా మిగతావన్నీ పాటిస్తూ నాతో సహకరించి చేయగలిగారు కాబట్టే ఈ 50 చిత్రాల దర్శకత్వం విజయవంతం కావడానికి వాళ్లు ముఖ్యమైన కారణం. వారి సహాయ సానుభూతులు లేకపోతే నాకు ఈ చరిత్ర ఉండేది కాదు. అందుకే వాళ్లల్లో నాకంటే జీనియస్లున్నారు, నాకంటే బెటర్ బాక్సాఫీస్ సినిమాలు తీసి నిరూపించుకున్న వాళ్లు కూడా ఉన్నారు అని మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే, 56 మెరికల్ లాంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాంటి ఒకప్పుడు సేవకుల్లాంటి సహాయకులు లభించారు కాబట్టే కేవలం వారి యొక్క సహకారం వల్లనే ఇతరులకు సాధ్యం కానిది నాకు సాధ్యపడడం జరిగింది. అందువలనే 50 చిత్రాలు పూర్తి చేయగలిగాను. ముఖ్యంగా నా సహాయకులు నా వల్ల ఇబ్బందులు పడ్డందుకు నేను రుణపడి ఉంటే మళ్లీ ఈ కార్యక్రమం తలపెట్టి ఇంకా రుణగ్రస్తుణ్ణి చేశారు. ఈ రుణం ఈ జన్మలో తీరేలాగా కనపడ్డం లేదు. మా నిర్మాతలు నన్నెప్పుడూ కేవలం డైరెక్టర్గా కాకుండా నన్ను మిత్రుడుగా, సన్నిహితుడుగా, శ్రేయోభిలాషిగా, వారి ఆత్మబంధువుగా చూశారు. వాళ్లందరూ చూపిన మమతా మమకారాలు నాకు అలసట అంటే ఏమిటో తెలియకుండా 50 చిత్రాల దాకా నన్ను నడిపించాయి అని చెప్పారు. ఈ సందర్భంలో ఒక విషయం ప్రస్తావించుకోవాలి. వి. మధుసూదనరావు గారికి కోపం ఎక్కువని, సెట్లో అందరూ ఆయన్ని చూస్తే హడలిపోతారని ఆ రోజుల్లో పెద్ద ప్రచారం ఉండేది. దాని గురించి చాలామంది ఈ స్వర్ణోత్సవ సంచికలో ప్రస్తావించారు. మధుసూదనరావు గారికి కోపం ఎక్కువ అన్నవాళ్లు ఆ సందర్భాన్ని గమనించి ఉండరు. నటన చెయ్యగలిగిన వాళ్లు చెయ్యనప్పుడు, సంభాషణ చెప్పగలిగిన వాళ్లు సరిగా చెప్పనప్పుడు మాత్రమే ఆయన కోపం కట్టలు తెంచుకునేది. మళ్లీ ఒకసారి ఆ షాట్ తాను అనుకున్నట్లు రాగానే చిన్నపిల్లాడిలాగా సెట్లో పిల్లి మొగ్గలు వేసేవాళ్లు అని. ఈ విషయం గురించే నటి శారదగారు ఇలా వ్రాశారు, మనుషులు మారాలి చిత్రంలో నటించాలి అనే అవకాశం వచ్చినప్పుడు డైరెక్టర్ ఎవరు అంటే మధుసూదనరావు గారు అని చెప్పారు. బాబో మధుసూదనరావు గారే అని గుండె పగిలేటంత కేకేశాను. కారణం, ఆయన మహాకోపిష్టని, ఎవర్నీ లెక్క చేయడని, ఏ పరిణామాలకైనా సిద్ధపడే మొండిగటమని విన్నాను. అయినా కాని ఆయన దగ్గరే పనిచేయాలి, శభాష్ అనిపించుకోవాలి అని నాలోని మొండిగటం మొండికెత్తింది. ఇవన్నీ శారదగారు వ్రాసినవండి. సెట్కు వెళ్లాను, ఎందుకైనా మంచిదనే నమస్కారం చేసి, సార్ మీకు కావలసిందేదో చెప్పండి, నేను ప్రయత్నం చేస్తాను, మీరు మాత్రం ముఖం కోపంతో చిట్లుచుకుంటే నా వల్ల కాదు అని వినయపూర్వకంగా అన్నాను. ఆయన నవ్వి సరే అన్నారు. తర్వాత నేను నటించేటప్పుడు ఆయనేమి మాట్లాడేవాడు కాదు, నేను ముందుగా హెచ్చరించాను అని, నా నటన బాగుండకపోయినా ఓకే అంటున్నారా అని భయమేసింది అంటే, అప్పుడు ఆయన అన్నారు, కాదమ్మా, నేననుకున్నదానికంటే నువ్వు ఎక్కువే చేస్తున్నావు అని మనశ్శాంతి కలిగించారు. ఆయన్ను గురించి విన్నదానికంటే ప్రత్యక్ష అనుభవం చాలా విరుద్ధంగా ఉంది అని. మళ్ళీ మధుసూదనరావు గారి దర్శకత్వ జీవన ప్రయాణానికొస్తే, మొదటి 20 ఏళ్లలో 50 సినిమాలకు దర్శకత్వం చేస్తే ఆ తర్వాత 20 ఏళ్లలో మరొక 20 సినిమాలకు దర్శకత్వం చేశారు. 1980 తర్వాత స్పీడ్ యుగం వచ్చేసింది కదా, అనేకమంది కొత్త దర్శకులు కొత్త పంధాలో సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతాల్లోనే మొదలైన యాక్షన్ సినిమాలకు అనుగుణంగా తాను కూడా పంధా మార్చుకుని వేగవంతమైన సినిమాలను రూపొందించడం కొనసాగించారు మధుసూదనరావు గారు. జేబు దొంగ, జోదగాడు, జగమొండి, బెబ్బులి, పులిబిడ్డ ఇలాంటి పేర్లు పెట్టడంలోనే ఆయన యువదర్శకులకు ఏమాత్రం తీసిపోను అని నిరూపించుకున్నారు.
అయితే ఆయన సినిమాలు 1980కి ముందు సాధించినన్ని విజయాలు 1980 తర్వాత సాధించలేదు అని చెప్పుకోక తప్పదు, ఒప్పుకోక తప్పదు. 1980లోనే వి మధుసూదనరావు గారు దర్శకత్వం వహించిన రెండవ కన్నడ సినిమా ఒందు హెణ్ణు ఆరు కణ్ణు విడుదలయ్యింది. ఇంకో విశేషమేమిటంటే ఎన్టీఆర్ తోటి 1966లో మధుసూదనరావు గారు రూపొందించిన డాక్టర్ ఆనంద్ ఎలాగైతే ఘోర పరాజయం పాలైందో 1980లో ఎన్టీఆర్తో తీసిన సూపర్ మ్యాన్ కూడా అలాగే ఘోరంగా దెబ్బతింది. దాని గురించి మధుసూదనరావు గారు ఒకచోట వ్రాస్తూ ఏమన్నారంటే, సూపర్ మ్యాన్ చిత్రాన్ని మేం ఒక రకంగా తీయాలనుకున్నాం, ఆఖరికి అది మరొక రకంగా తయారైంది. హైటెక్నిక్ వాల్యూస్ తోటి పూర్తి వినోదభరితంగా తీయాలి అనుకున్నప్పుడు విదేశాల నుంచి కూడా సాంకేతిక నిపుణుల్ని తెప్పిస్తాము అన్నారు నిర్మాత. కాని అప్పుడే రామారావు గారు అన్నారు, మీరు విదేశాల నుంచి తెప్పిస్తానంటున్నారు, నా సొంత చిత్రంలోనే నేను ఆంజనేయుణ్ణి లంకకు తీసుకెళ్లలేకపోయాను, మరి మీరు ఏం టెక్నికల్ వాల్యూసో ఏం చేస్తారో అన్నారట. చివరికి ఆయన అన్నట్లుగానే ఆ సినిమా ఘోర పరాజయం పాలైంది. 1981లో జగముండి, జీవితరథం, పేదల బ్రతుకులు, పులిబిడ్డ, సంసారం, సంతానం ఐదు సినిమాలు మధుసూదనరావు గారి దర్శకత్వంలో వచ్చాయి. అంటే వేగం ఏమాత్రం తగ్గలేదు అప్పటికూడాను. 1982లో బంగారు కానుక, జగన్నాథ రథచక్రాలు రెండే సినిమాలు వచ్చినాయి. 1983లో మధుసూదనరావు గారి దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా రాలేదు. వీటిల్లో అంటే అంతవరకు వచ్చిన వాటిల్లో 50 రోజులాడిన సినిమాలు కొన్నున్నాయి, కానీ ఘన విజయం, అత్యంత ఘన విజయం అనదగిన సినిమాలు ఎక్కువగా లేవు. అయితే ఈ సమయంలోనే వి మధుసూదనరావు గారి సినీ జీవితం మరొక మలుపు తిరిగింది. అదేంటంటే మధు టీవీ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్టింగ్, MFTIA అనేది ప్రారంభం కావడం. 1982లో ప్రయత్నాలు ప్రారంభించి 1983 జనవరి 26న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది ఈ ఇన్స్టిట్యూట్. దీని వెనకాల మధుసూదనరావు గారి చిరకాల ఆలోచనుంది. ఎట్లాగంటే తన ప్లాటినం జూబిలీ సంచికలో ఆయన వ్రాసినటువంటి విశేషాల ప్రకారం, మధుసూదనరావు గారు తన దర్శకత్వపు తొలి రోజుల్లో పదండి ముందుకు సినిమాని హైదరాబాదులో నిర్మించాల్సొచ్చినప్పుడు ఆయనకు ఒక విచిత్రమైన సమస్య ఎదురయ్యింది. ఆ సినిమాలో అవసరమైన సహాయ పాత్రలకు సరైన నటీనటుల్ని వెదుక్కోవడం. హైదరాబాదులో ఉన్న నటీనటుల జాబితా అంటూ ఏమీ లేదు 1950లో. పదండి ముందుకు కోసమని ఆయన నటీనటుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్లందరి వివరాలతోటి ఒక జాబితా తయారుచేశారు. అది తనకే కాకుండా హైదరాబాదులో సినిమాలు నిర్మించేవాళ్లక్కూడా ఉపయోగపడుతుంది అని. ఆ సమయంలోనే మధుసూదనరావు గారు గమనించినటువంటి మరొక సమస్య ఏమిటంటే, వాళ్లందరూ సహజంగానే రంగస్థల నటీనటులు, వాళ్లకు సినీ నటన గురించి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని. అప్పట్నుంచి ఆయన ఎప్పుడు హైదరాబాదుకు షూటింగుకు వచ్చినా సినీ నట శిక్షణ అవసరం గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్లు. 1982లో ఆయన మకాం మద్రాసు నుంచి హైదరాబాదుకి మారింది. ఎన్నాళ్లగానో ఆయనలో నలుగుతున్న ఆలోచనకు ఒక రూపం ఇవ్వడానికని పూనుకున్నారు. అప్పటికీ హైదరాబాదులో తెలుగు చిత్ర పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. అప్పటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ గారు, అలాగే మధుసూదనరావు గారి మిత్రుడు నటుడు జగ్గయ్య గారు మధుసూదనరావు గారిని నటన శిక్షణాలయం ప్రారంభించడానికని ప్రోత్సహించారు. అప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఎన్టీ రామారావు గారితో కూడా ఈ విషయం చర్చించారు మధుసూదనరావు గారు. ఆయన కూడా వెన్నుతట్టి ముందుకెళ్లండి అని ప్రోత్సహించారు. నిజానికి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఉంటే ఇలాంటి నట శిక్షణాలయం ప్రారంభించడంలో ఆయనది ముఖ్య పాత్ర అయి ఉండేది అని కూడా మధుసూదనరావు గారు వ్రాశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ హోదాలో ఆయన హాజరైన మొట్టమొదటి బహిరంగ కార్యక్రమం ఈ మధు ఫిలిం అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆవిష్కరణ. ఆ ఇన్స్టిట్యూట్కి శాశ్వత భవనం నిర్మించుకోవడానికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 ఏళ్లలో వడ్డీతో సహా చెల్లించే షరతు మీద 5 లక్షలు అప్పిచ్చారు. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ నిర్వహణలో ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ తీసుకున్నటువంటి అప్పుని అణాపైసలతో సహా వడ్డీతో సహా కట్టి 1989లో తిరిగి చెల్లించేశారు మధుసూదనరావు గారు. 1984 ఏప్రిల్ 4న ఇన్స్టిట్యూట్ శాశ్వత భవనానికని శంకుస్థాపన చేశారు. అక్కినే నాగేశ్వరరావు గారు, మధుసూదనరావు గారి చిరకాల మిత్రుడు తాతినేని ప్రకాశ్రావు గారు, కనకాల దేవదాస్ గారు మొదలైన వాళ్లందరూ కూడా ఆ శంకుస్థాపనకు హాజరయ్యారు. అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే జీవితానికి అర్థమే ఉంటుందండి. ఇన్స్టిట్యూట్ మొదటి 2 సంవత్సరాల్లోనే ఇబ్బందుల పాలైంది.
1985లోనే మూసెయ్యాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఎదురైనాయి మధుసూదనరావు గారికి. అప్పుడు మధుసూదనరావు గారు డాక్టర్ మొదలి నాగభూషణ శర్మ, చాట్ల శ్రీరాములు గారు, అలాగే అంతకుముందు మద్రాసులోని ఫిలిం ఇన్స్టిట్యూట్ నడిపిన రాజా రామ్దాస్ గార్లతోటి చర్చించి వాళ్ల సహాయం తీసుకుని పరిస్థితుల్ని చక్కదిద్ది ఇన్స్టిట్యూట్ వ్యవహారాల్ని మళ్లీ పట్టాలెక్కించారు. అప్పణ్నుంచి ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా ఇప్పటికూడా మధు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఫర్ యాక్టింగ్ కొనసాగడం అనేది విశేషమే కాదు, రికార్డు కూడా. 1986 జులై 5న మొట్టమొదటి బ్యాచ్కి స్నాతకోత్సవం నిర్వహించి సర్టిఫికెట్లిచ్చారు. ఆ బ్యాచ్లో శిక్షణ పొందిన వాళ్లకి మధుసూదనరావు గారు దర్శకత్వం చేసిన నాగార్జున గారి మొదటి చిత్రం విక్రమ్లో కూడా అవకాశాలిచ్చారు. మొదటి 14 సంవత్సరాల్లో అంటే 1997కి 330 మంది ఆ సంస్థ నుంచి విజయవంతంగా నట శిక్షణ పూర్తి చేసుకున్నారు. వాళ్లల్లో సినీ పరిశ్రమలో ఒక స్థాయికి చేరుకున్నటువంటి హీరో శ్రీకాంత్, చిన్న, శివాజీరాజా, ఆహుతి ప్రసాద్, అచ్యుత్, వినోద్ బాల, సూర్య మొదలైన వాళ్లందరూ ఉన్నారు. వీళ్లల్లో కొంతమంది ఇంకా చాలామంది కూడా సినిమాల్లోనే కాకుండా అప్పుడే మొదలైన టీవీ ప్రాయోజిత కార్యక్రమాలు, సీరియల్సు వీటిని రూపొందించడంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. దేవదాస్ కనకాల, ఎన్కే భిక్షు, అలాగే జట్ల వెంకటస్వామినాయుడు, చాట్ల శ్రీరాములు మొదలైన హేమాహేమీలు ఈ మధు ఇన్స్టిట్యూట్కి సారథ్యం వహించారు. మళ్ళీ మధుసూదనరావు గారి దర్శకత్వ జీవితానికొస్తే, మధుసూదనరావు గారు 1980లలో కూడా తన నందీ అవార్డుల సాంప్రదాయాన్ని కొనసాగించారు. 1984లో ఆయన రామోజీరావు గారి కోసమని దర్శకత్వం చేసిన కాంచనగంగ చిత్రానికి ఆ సంవత్సరం నంది అవార్డు ద్వితీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇంకా అదే సినిమాకి కథారచయిత్రి ఎద్దరపూడి సులోచనారాణిగారికి, గేయరచయిత వేటూరుగారికి కూడా అవార్డులు దక్కాయి. సినిమా విజయంలో మాధుర్యప్రధానమైనటువంటి పాటలు కీలకమైన పాత్ర వహిస్తాయి అన్న నమ్మకాన్ని చివరి వరకు కొనసాగించారు మధుసూదనరావు గారు. కాంచనగంగలోని బృందావని ఉంది, యమునానది ఉంది, వనిత లత కవిత, అట్లాగే 1986లో అదే బ్యానర్కి మధుసూదనరావు గారు రూపొందించిన మల్లెమొగలు, ఆ సినిమాలోని ఏరుపక్క మా ఊరమ్మ ఇలాంటి పాటల్ని సంగీత ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. నాగార్జున గారి మొదటి సినిమా శతదినోత్సవ చిత్రం అయితే, జగపతిబాబు గారి మొదటి సినిమా సింహస్వప్నం మాత్రం పరాజయం పాలైంది. ఆ సినిమా ఫెయిలయ్యాక జగపతిబాబుని కలిసి చాలా బాధపడ్డారట సినిమా విజయవంతం చేయలేకపోయినందుకు మధుసూదనరావు గారు. ఆ సందర్భం గురించి చెబుతూ జగపతిబాబు గారు వ్రాశారు, నీ ఫస్ట్ ఫిలిం ఫ్లాప్ ఇచ్చినందుకు బాధపడుతున్నాను, ఈ సినిమా అపజయానికి 100% కారణం నేనే అని మధుసూదనరావు గారు అన్నారు. ఆయన పెద్ద దర్శకులు, ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన విక్టరీ మధుసూదనరావు గారు ఆ మాట అనడం ఆయన అత్యుత్తమ సంస్కారానికి నిదర్శనం అని జగపతిబాబు గారు రాశారు. ఈ సినిమాకి ముందు జగపతిబాబు కూడా కొంతకాలం మధుసూదనరావు గారి ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు. నా దగ్గరున్న సమాచారం ప్రకారం విక్టరీ మధుసూదనరావు గారు దర్శకత్వం చేసిన చిట్ట చివరి చిత్రం లవ్ కుష్ అనే హిందీ చిత్రం 1997 జులై 25న విడుదలయ్యింది. అప్పటికి మధుసూదనరావు గారి వయసు 75 సంవత్సరాలు. ఆ వయసులో కూడా ఎంత చురుకుగా షూటింగ్ చేసేవాళ్లు అనడానికి పెద్ద ఉదాహరణ ఈ లవ్ కుష్ అనేటటువంటి హిందీ సినిమానే. ఎలాగంటే, జితేంద్ర, జయప్రద ఆ రోజుల్లో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆర్టిస్టులు, వాళ్లను కూడా పెట్టుకుని ఈ లవ్ కుష్ హిందీ సినిమాని 100 కాల్షీట్లలో పూర్తి చేయగలిగారు. కాల్షీట్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఒకరోజు షూటింగ్ అనమాట, సుమారుగా 8 గంటలు. అయితే ఇది పౌరాణిక చిత్రం కాబట్టి మేకప్ ఇదంతా వేసుకునేసరికి 8 గంటలు కూడా షూటింగ్ చేయడం కుదరదు. ప్రతిరోజు 11 గంటలైతే గానీ మొట్టమొదటి షాట్ వచ్చేది కాదు, మధ్యలో లంచ్ బ్రేక్, అది తీసేసి మళ్లీ అందరూ మేకప్ చేసుకుని ఇలాంటివన్నీ జరిగితే 3:00 తర్వాత షూటింగ్ మొదలై 6 గంటల వరకు సాగేది. అంటే రోజుకి 8 గంటలు అనుకున్నా కానీ 4 గంటల మించి షూటింగ్ జరిగేది కాదు. అయినా కానీ 100 కాల్షీట్లు, రోజుకి 4 గంటల చొప్పున లెక్క పెడితే 400 గంటల్లో లవ్ కుష్ నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు మధుసూదనరావు గారు తన 75 సంవత్సరాల వయసులో. ఇంకా గమనించాల్సిందేంటంటే, తన చివరి సినిమా ఈ లవ్ కుష్కి ముందు 7-8 సంవత్సరాల మధుసూదనరావు గారు సెట్స్ మీద లేరు. అంటే ఆయన దర్శకత్వంలో ఏ సినిమా రాలేదు. అయినా కానీ అంత వేగంగా చిత్రీకరించడం మధుసూదనరావు గారు విక్టరీ ఎందుకయ్యారో చెప్పకనే చెబుతుంది. ఈ సినిమాకి 4 రోజులు ముందే 1997 జూన్ 14న హైదరాబాదులో మధుసూదనరావు గారు 75 సంవత్సరాలు నిండిన సందర్భంలో
ప్లాటినం జూబిలీ ఉత్సవం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. ఆ సందర్భంలో మధుసూదనరావు గారు తనతోటి చిత్రాలు నిర్మించిన నిర్మాతలు ఎందరికో సన్మానం చేశారు. 1997 తర్వాత మధుసూదనరావు గారి దర్శకత్వంలో ఏ సినిమా రాలేదు. కానీ ఆయన తీద్దాము అనుకుని ప్రణాళికలన్నీ సిద్ధంచేసుకుని కార్యరూపం దాల్చని సినిమాలు కొన్నున్నాయండి. వాటిల్లో ఒకటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో నిర్మిద్దామనుకున్న భగత్ సింగ్. దీనిలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టిగారిని చంద్రశేఖర్ ఆజాద్ పాత్రకి అనుకున్నారు. ఈ సినిమా కోసమని మధుసూదనరావు గారు పంజాబ్ అంతా కూడా విస్తృతంగా పర్యటించారు. మధుసూదనరావు గారు తెలుగు సాహిత్య ప్రేమికుడు, పుస్తకాలు ఎక్కువగా చదువుతుండేవాళ్లట. ఆ విధంగా ఆయన బాగా అధ్యయనం చేసింది చలం సాహిత్యం. చలంగారి మైదానం నవలను అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో నిర్మిద్దామనుకున్నారట, అది కూడా కార్యరూపం దాల్చలేదు. మధుసూదనరావు గారు తీద్దాం అనుకుని చెయ్యలేకపోయినటువంటి మరొక నవల అడవి బాపిరాజుగారి గోనగన్నారెడ్డి. దీనిలో యుద్ధ దృశ్యాల కోసమని చాలా వివరంగా స్క్రిప్టు, స్క్రీన్ప్లే కూడా తయారుచేసి పెట్టుకున్నారు. రూపుదాల్చని ఈ సినిమా స్క్రిప్టులు అంటే ఆయనకు ఎంత ప్రాణమంటే, చిట్ట చివరి వరకు కూడా ఆయన అనారోగ్యంగా ఉన్న రోజుల్లో ఎవరొచ్చినా గానీ వాళ్ల దగ్గర ఎంతో ప్యాషన్తోటి ఈ సినిమాల గురించి చర్చిస్తూ ఉండేవాళ్లట. ఈ సందర్భంలోనే మధుసూదనరావు గారి వ్యవహార శైలి గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం. అప్పట్లో చాలామంది విజయవంతమైనటువంటి దర్శకుల్లాగానే పూర్తి స్క్రిప్టు, సంభాషణలు సిద్ధమైతే తప్ప ఆయన షూటింగ్కి వెళ్లేవాళ్లు కాదు. ప్రతి సంభాషణ, ఏ పాత్ర ఎలా చెప్పాలో షూటింగుకు ముందే ఆయన మనసులో ముద్రపడిపోయేది. తాను అనుకున్నటువంటి ఎఫెక్ట్ వచ్చేదాకా ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా మళ్లీ మళ్లీ చెప్పించేవాళ్లు. ఈ ప్రయత్నాలన్నీ కూడా షాట్కి వెళ్లడానికి ముందే, ఎందుకంటే షాట్స్ వృధా చేయడం అనేది ఆయనకు అస్సలు ఇష్టముండేది కాదు. ఏ రోజు ఎన్ని అడుగుల ముడిఫిలిం ఖర్చు చేసింది ఆ సాయంత్రానికి లెక్కేసి మర్నాడు షూటింగ్ ప్రారంభానికి ముందే అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదనరావు గారికి చెప్పేవాడట. ఇంకా వివరంగా చెప్పాలంటే, ఎన్ని గంటలకి మొట్టమొదటి షాట్ తీశారు, ఆలస్యమైతే దానికి కారణమేంటి, మొత్తం ఎన్ని షాట్లు తీశారు, సింగిల్ టేక్లో జరిగినటువంటి షాట్లు ఎన్ని, ఇలాంటివన్నీ ఒక చార్టులాగా వేసుంచేవాళ్లట అసిస్టెంట్లు. సృజనాత్మకతతో పాటుగా ఒక క్రమ పద్ధతిని పాటించడం, ఆ పద్ధతిని మెరుగుపరుచుకుంటూ వెళ్లడం అనేది మధుసూదనరావు గారి స్కూలు. ఈ క్రమశిక్షణ అనేది ఆయనకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా ఉన్న రోజుల నుంచే అలవడింది అని ఆయన్ను దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే వి. మధుసూదనరావు గారు దర్శకత్వం చేసిన 70 పైగా చిత్రాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని విశ్లేషించి డాక్టర్ వి.ఎస్. ఊటుకూరి గారు, సారథి మొటమర్రి గారు ఆస్ట్రేలియా నుంచి నాకొంత ఆసక్తికరమైనటువంటి సమాచారాన్ని పంపించారు. వాళ్లు చేసినటువంటి సమాచార విశ్లేషణ ప్రకారం మధుసూదనరావు గారి చిత్రాల్లో అత్యధిక పాటలు రాసినటువంటి రచయిత ఆచార్య ఆత్రేయ గారు 127 పాటలు రాశారు. ఆ తరువాత ఆరుద్ర గారు 84 పాటలు రాస్తే వేటూరి గారు 82 పాటలు రాశారు. అలాగే మధుసూదనరావు గారి సినిమాల్లో సంగీత దర్శకత్వం చేసిన సంగీత దర్శకులు పాటల సంఖ్య ప్రకారం చూసుకుంటే కెవి మహదేవన్ గారు అత్యధిక పాటలకు సంగీతం సమకూర్చారు, 131 పాటలు. తర్వాత చక్రవర్తి గారు 128 పాటలు, సాలూ రాజేశ్వరరావు గారు 36 పాటలకి సంగీత దర్శకత్వం చేశారు. మధుసూదనరావు గారి సినిమాల్లో ఎక్కువ పాటలు పాడినాళ్లు. సుశీల గారు మొత్తం 268 పాటలు పాడారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు 188 పాటలు పాడారు. ఘంటసాల గారు 119 పాటలు పాడారు. ఆయనతో అత్యధిక చిత్రాలు నిర్మించిన వాళ్లు వి.బి. రాజేంద్ర ప్రసాద్ గారు 7 సినిమాలు, అలాగే చటర్జీ గారు 4 సినిమాలు, గోవిందరాజన్ 4 సినిమాలు నిర్మించారు. ఆయనకు సంభాషణలు రాసినటువంటి రచయితలు, అత్యధిక సినిమాలకు పనిచేసింది ఆచార్య ఆత్రేయ గారు 22 సినిమాలకి, బొల్లిముంత శివరామకృష్ణ గారు 10 సినిమాలకి, సత్యానంద్ గారు 6 సినిమాలకి మాటలు రాశారు. ఇంకా నటుల విషయానికొస్తే మధుసూదనరావు గారి సినిమాల్లో ఎక్కువ సినిమాల్లో నటించింది గుమ్మడి గారు 22 సినిమాలు, అక్కినే నాగేశ్వరరావు గారు 20 సినిమాలు, జగ్గయ్య గారు 17 సినిమాలు. ఇవ్వండి మధుసూదనరావు గారి 70 పైగా సినిమాల గురించినటువంటి కొంత ఆసక్తికరమైన సమాచారం. 1997 ప్లాటినం జూబిలీ ఉత్సవాలు అయ్యాక ఎప్పట్లాగానే ఫిలిం అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ వ్యవహారాల్లో బిజీగా ఉండేవాళ్లు. 1999 శ్రీమతి సరోజిని గారు మరణించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే 1999 డిసెంబర్ 30 హఠాత్తుగా జబ్బు పడడంతోటి మధుసూదనరావు గారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఆయనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, పట్టుదల ఆయనకు శ్రీరామరక్షగా నిలిచాయి అంటారు.
ఒకటి రెండేళ్లలోనే పక్షవాతం నుంచి చాలా వరకు కోలుకోగలిగారు. కాళ్లు అంతగా పట్టివ్వకపోయినప్పటికీ మాట ఒక మాదిరిగా వచ్చేసింది, మొహంలో కూడా పెద్ద మార్పు రాలేదు. పక్షవాతం నుంచి కోలుకున్నాక కూడా 2002 ప్రాంతాల్లో తన మీద తీసినటువంటి డాక్యుమెంటరీలో ఆయనే స్వయంగా అనేక విశేషాలు చెప్పారు. ఆయన ఆలోచనలు, మెదడు ఎప్పుడూ చురుగ్గానే ఉండేవి. అలా ఉండబట్టే 10 సంవత్సరాలు పైగా వచ్చిన వాళ్లందరితోటి చాలా మామూలుగా చురుగ్గా సంభాషిస్తూ ఉండేవాళ్లు. ఆ చివరి దశాబ్దాల్లో జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, డూండీగారు తరచూ మధుసూదనరావు గారిని కలుస్తూ ఉండేవాళ్లట. జీవితం ఎప్పుడూ ముందుకే వెళుతుంది, కానీ పరిచయాలు, అనుభవాలు ఒక్కొక్కసారి వలయాలవుతాయి. అంటే బయలుదేరిన చోటికే మళ్లీ చేరినట్లుంటుంది జ్ఞాపకాలు, అనుభవాలతోటి. మధుసూదనరావు గారి సినీ జీవిత ప్రారంభంలో వరుసగా విజయవంతమైనటువంటి చిత్రాలు రూపొందించింది ఈ జగపతి వాళ్లకి, అలాగే రాజ్యలక్ష్మి వాళ్లకే కదా. బహుశా దశాబ్దాల తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, డూండీగారు, మధుసూదనరావు గారు కలుసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుని ఉండేవాళ్లేమో. అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు, నాగార్జున కూడా తరచూ మధుసూదనరావు గారిని చూడ్డానికి వస్తూ ఉండేవాళ్లు. ఆయన పుట్టినరోజున వచ్చినవాళ్లు ఏమండి మీ వయసెంత అని అడిగితే ఆయన ఇంకా 13, ఇంకా 12 అని చెప్తూ ఉండేవాళ్లట. అంటే 100 సంవత్సరాలు లక్ష్యంగా పెట్టుకుని ఆయన ఆశావాదమే ఆయన్ను అన్ని సంవత్సరాలు చురుగ్గా ఉంచింది. సినిమాలు తీసినంతకాలం విక్టరీ మధుసూదనరావు గారైతే చివరి దశాబ్దం అనారోగ్యంతో సహజీవనం చేస్తూ వారియర్ మధుసూదనరావు గారు అనిపించారు. ఏ కథకైనా ముగింపు ఉండాలి, ఏ సినిమాకైనా జైహింద్ కార్డ్ పడితీరాలి కదా. తాను ఎగరేసిన విజయ పతాకాల్ని, తాను పండించిన పాటల పూదోటల్ని అభిమానులకు వదిలేసి 11 జనవరి 2012 ఈ లోకం నుంచి నిష్క్రమించారు మధుసూదనరావు గారు. తెలుగు సినిమా చరిత్రలో విక్టరీ మధుసూదనరావు గారిది ఖచ్చితంగా ఒక సువర్ణాధ్యాయం. అందుకు సాక్ష్యం ప్రేక్షకుల హృదయాల మీద ఆయన చిత్రాలు వేసిన చెరిగిపోని ముద్రలు, ప్రేక్షకుల మనసుల్ని అందాల బృందావనాలుగా మార్చిన ఆయన సినిమాల్లోని పాటలు. ఈ కార్యక్రమానికి చివరగా డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు మధుసూదనరావు గారి గురించి వ్రాసిన ఒక కవితను చదువుతాను. కృషికి మనీషత్వం కల్పించిన ఋషివి నువ్వు, చెమట బిందువును చైతన్యస్రవంతిగా మార్చిన స్థితప్రజ్ఞుడవు నువ్వు. గోలీసోడా కొట్టినప్పుడే గొప్పతనాల క్రీడలో సెంచరీ కొట్టావు. మీకు మొట్టమొదటి భాగం గుర్తుంటే చెప్పాను, మధుసూదనరావు గారు చాలా చిన్నప్పుడే చదువుకోవడానికి డబ్బుల్లేక ఆయన ఊరూరు తిరిగి గోలీసోడాలమ్మారు అని. దాన్ని గుర్తుచేస్తూ రాశారు నాగభైరవ కోటేశ్వరరావు గారు. గోలీసోడా కొట్టినప్పుడే గొప్పతనాల క్రీడలో సెంచరీ కొట్టావు. విదేశీ వస్త్రాల్ని దహనంచేసి స్వదేశీ దస్త్రాల అభిమానాలు ఆరపోశావు. రంగస్థలం మీద భంగం ఎరుగని బావుటాగా నిలిచావు. బొమ్మ కట్టిన సత్తాగల మొనగాడా, కమ్మని కలల్ని నిజంచేసుకున్న మగాడా. అమ్మ లేకపోతేనేం అమ్మతనం గుండెల్లో గుబాళించేటప్పుడు. ఒక్క మనుషులు మారాలి చాలు ఆలోచనలకి చిక్కని స్థిరత్వమివ్వడానికి, ఒక్క పదండి ముందుకు చాలు దిక్కుల్లో దేశభక్తి ప్రవహింపచేయడానికి, ఒక కళ్యాణమండపం చాలు కాలం నుదుట కొత్త తిలకం దిద్దటానికి, దర్శకత్వానికి కొత్త పరిమళం అద్ది, చిత్రశిల్పానికి కొత్త రంగును దిద్ది, తెలుగువాడి వాడికి బెరామీటర్ నువ్వు, తెలుగువాడి వేడికి ధర్మామీటర్ నువ్వు. నీ సంకల్పం సినిమా అయితే నీ ఆలోచన బాక్సాఫీస్ హిట్ అయ్యింది. సినిమా కేదారాల్లో శతదినోత్సవాలు పండించిన రైతువు నువ్వు. నీకు 75 అబద్ధం. కాంతికి వయస్సుండదు, కళాతపస్వి చిరునామా చెదరదు. 75 సంవత్సరాలే కాదండి, మధుసూదనరావు గారు మరణించి 10 సంవత్సరాలైనప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మధుసూదనరావు గారిని, ఆయన రూపొందించిన సినిమాల్ని ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇప్పుడు మధుసూదనరావు గారి కుమార్తె వాణిగారు ఈ కార్యక్రమం కోసమని ప్రత్యేకంగా పంపించిన సందేశాన్ని విందాం, చూద్దాం. నమస్కారం, నా పేరు వాణి అండి. స్వర్గీయ మధుసూదనరావు గారి 2వ అమ్మాయి నేను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకి, వింటున్న ప్రేక్షకులకి నా శుభాభినందనలు. నాన్నగారు శతజయంతి సందర్భంగా కిరణ్ ప్రభ గారు ఈ టాక్ షో చేస్తామని ఎంతో పరిశోధించి, ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మమ్మల్ని మధ్యలో మధ్యలో కన్సల్ట్ చేస్తూ ఈ ప్రోగ్రాం చాలా బాగా రూపొందించారని ఆయన శ్రమకు మా కృతజ్ఞతలు. మధుసూదనరావు గారి సినిమాలు, దర్శకత్వం వహించిన ఆయన సినిమాలను ఆదరిస్తూ ఇప్పటికీ ఆయన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే ఎంతోమంది ప్రేక్షకాభిమానులకు మా శుభాభినందనలు. ఇంకా నాన్నగారి గురించి కొద్ది అనుభవాలు పంచుకోవాలి. ఆయన చాలా లోతైన మనిషి, అలాగే పార్టీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఆయనకు స్వార్థం అంటే కూడా తెలియదు.
ఆయన ఇంట్లో చాలా ముభావంగా ఉండేవారు. ఆయన ధ్యాస అంతా చేస్తున్న సినిమా, చేయబోయే సన్నివేశాల మీదే ఉండి ఒక యజ్ఞంలా ఆ సినిమా పూర్తి చేసే వరకు విశ్రమించేవారు కాదు. ఆయన కార్యదక్షత, పనిమీద మక్కువ గురించి చెప్పాలంటే ఎన్నో సంఘటనలు. ఒకసారి విజయ నిర్మల గారు ఒక సంఘటన గుర్తు చేసుకుని ఆయన గురించి చెప్తూ, ఆత్మీయుల చిత్రం కోసం కేరళలో పీచీ డ్యామ్ వద్ద షూటింగ్ జరుగుతున్నది, పెద్ద బోటు మీద చంద్రమోహన్, విజయ నిర్మల గారు వాళ్ళకి సీన్ గురించి చెప్తూ పూర్తిగా సీన్లోనే లీనమై బోటు మీద నుండి వెనక్కు నడుస్తూ నదిలో పడిపోయారు నాన్నగారు. అది మొసళ్ళ మడుగు, సుమారుగా 400 అడుగుల లోతు. కానీ నాన్నగారికి ఈత రావడం వల్ల ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారంట. మధుసూదన్ రావు గారు ఇంకా ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేయాల్సి ఉంది, అందుకే దేవుడు కరుణించాడు అని విజయ నిర్మల గారు జ్ఞాపకాలను పంచుకోవడం, ఆయన ధైర్య సాహసాలను ప్రస్తావించడం పిల్లలుగా మాకు గర్వకారణం. ఇంకొక విషయం, అమ్మా నాన్నలది ప్రేమ వివాహం. తమ కన్నబిడ్డ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మద్రాసు ఆసుపత్రిలో ఉన్న బిడ్డని వదిలేసి రాయలసీమలో కరువు వచ్చినప్పుడు అక్కడ విరాళాలు సేకరించడానికి ఎన్టీ రామారావు గారితో పాటు ట్రూప్లో భాగంగా వెళ్ళి నాటకాలు ఆడి ఫండ్స్ కలెక్ట్ చేశారు. ఇది వారి సోషల్ రెస్పాన్సిబిలిటీకి నిదర్శనం. అలాగే మా అమ్మ కూడా గొప్ప కళాకారిణి, రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్టు, బుర్రకథలు కూడా చెప్పేది. అప్పటికప్పుడే ఆసువుగా కంఠస్థం పట్టినట్లుగా కథలను చెప్తూ అద్భుతంగా గాత్రంతో సహా ప్రదర్శించేది. అమ్మా నాన్నలిద్దరూ మేము ఎదగాలి, మా చుట్టూ ఉన్నవాళ్ళు ఎదగాలి అని కోరుకునేవారు, అందుకు కృషి చేసేవారు. వారు ధన్యజీవులు. అటువంటి అమ్మా నాన్నలకు పిల్లలుగా పుట్టడం, వారి నుంచి ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ధన్యవాదాలు వాణిగారు. ఇప్పుడు వి మధుసూదన్ రావు గారి మేనల్లుడు నాగార్జున గారు పంపించిన సందేశం విందాం. కిరణ్ ప్రభ గారు, మా మేనమామ మధుసూదన్ రావు గారి గురించి మీరు ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమ పరంపర బహుశా ఆయన గురించి రూపొందిన ఏకైక సమగ్ర కార్యక్రమం. ఇంత సమాచారం ఇంకెక్కడా లభ్యం కావటం లేదు. మీ షోలో మేం మాట్లాడటం అంటే ఎటు తిప్పిన మీకు కృతజ్ఞతలు చెప్పాలన్న కోరిక వలన మాత్రమే. ఇవి కాకుండా ఒక్క చిన్న విషయం చెప్పటం మర్చిపోకూడదు అనుకున్నది ఒకటి ఉంది. మధుసూదన్ రావు గారి నుంచి కష్టపడటం అలవర్చుకుంటే మనమందరము లాభపడతామన్న నిజానికి నిదర్శనం నాకు, నా పిల్లలకు అలవడిన కృషి మార్గం, దానికి లభించిన చిన్న చిన్న గుర్తింపులు. మధుసూదన్ రావు గారికి లభించింది ఏది? అదృష్టం వలన మాత్రమే కాదు, ఆయన శ్రమకు తగ్గ ఫలితం. ఇది మనందరికీ వర్తించే సూత్రమే కదా. కష్టపడినా కలిసి రాకపోవటం అన్నది వ్యతిరేక పరిస్థితుల ప్రభావం అని ఒప్పుకుంటూనే కష్టపడకుండా ఏది సాధ్యపడదన్నది మధుసూదన్ రావు గారి నమ్మకం, మీ నమ్మకం కూడా అని నాకు తోస్తున్నది. మీరు మొదటి 2 భాగాల్లో విశదీకరించిన విక్టరీ మధుసూదన్ రావు గారి జీవిత విశేషాలు, ఆయనకు సఫలత చేకూర్చిన జీవన సూత్రాలు విన్న తర్వాత నాకు ఆశ్చర్యం, సంబరం కలిగించిన విషయాలు చెప్పాలన్న కోరిక బలంగా కలిగింది. అద్భుతం అనిపించిన మొదటి విషయం, ఒక వ్యక్తి తనకు తానుగా ఒంటరిగా ఇంత విస్తృతంగా సమాచారం పోగు చేయటం ఎలా సంభవం అన్నది. రెండవది, గతించిన కాలానికి సంబంధించిన విషయాలపై ఇంత ఖచ్చితత్వం సాధించటం ఎలా వీలైనది అన్నది. మూడవది, మధుసూదన్ రావు గారిని ఎప్పుడూ కలవకపోయినా ఆయన సుదీర్ఘ జీవనంలోని ముఖ్యమైన మూల సారాంశాన్ని గుర్తించగలగటం. ఇక నేను జోడించగలిగిన మాటలు రెండే. మొదటిది, కిరణ్ ప్రభ గారు, మధుసూదన్ రావు గారికి మీకు ఉన్న పోలికలు నేను గమనించాను. మీరిద్దరూ కష్టం ఎరిగిన వారే, కష్టానికి వెరువని వారే, సాఫల్యానికి కష్టాన్ని మాత్రమే ఏకైక మార్గంగా గుర్తించినవారు. కష్టానికి అవసరమైన తోడుగా క్రమబద్ధతను కూడా ఎంచుకున్నవారు కావటం. రెండవది, ఇంకొక స్వారూప్యత, ప్రపంచ ప్రఖ్యాత హిందీ కథానాయకుడు, నిర్మాత రాజ్కుమార్ గారు
మధుసూదన్ రావు గారి గురించి వారి స్వర్ణోత్సవ సభావేదికగా చెప్పిన మాటలు మీకు కూడా వర్తిస్తాయి. 50 కానీ 100 కానీ ఇంకా ఎన్నైనా కానీ జీవితాలను తమవిగా అనుభవంలోకి తెచ్చుకుని పునఃప్రతిష్ఠించి ఇతరులకు చూపగలగటం అన్న గొప్ప ఘనత. మరొకసారి మీకు మధుసూదన్ రావు గారి జీవిత విశేషాలు తెలుసుకుని ఆనందిస్తున్న శ్రోతలకు కృతజ్ఞతలు. మీ నాగార్జున. ధన్యవాదాలు నాగార్జున గారు. మీరు వాణిగారు అందించిన సమాచారం ఈ కార్యక్రమం యొక్క సాధికారతకు ఎంతగానో ఉపయోగపడింది. మీ ఇద్దరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. శ్రోతలారా, ఇవ్వండి వీరమాచనేని మధుసూదన్ రావు గారు, విక్టరీ మధుసూదన్ రావు గారి గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది. సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.